విజయనగరం జిల్లాలో అండర్-19 సెలక్షన్స్ విజి స్టేడియంలో జరిగాయి. సెక్రటరీ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ట్రెజరర్ సీతారామరాజు ఈరోజు సెలక్షన్ జరిగాయి. సుమారు 120 మంది వచ్చారు. 60 మంది బౌలర్లు, 60 మంది బ్యాట్స్మెన్ ఈ వేళలో 24 మందిని సెలెక్ట్ చేశారు. వెలుగు మ్యాచ్లు పెట్టి ప్రాక్టీస్ ఇచ్చి ఫైనల్ తర్వాత తీస్తారు. విజయనగరం జిల్లా ఎన్నడూ లేని విధంగా 3 నెలల క్రిందటే ఫస్ట్ టైం తీసుకున్నామని సెక్రటరీ చెప్పారు. సెలక్షన్ కమిటీగా బంగారాజు, వర్మ, సర్ఫరాజ్ ఖాన్ టీం సెలెక్ట్ చేశారు. సెలక్షన్ మ్యాచ్లకి సుమారు 100 మంది పైన క్రీడాకారులు పాల్గొన్నారు. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే విజయనగరం జిల్లా సెలక్షన్ ఎప్పుడు కూడా ఒక 4 రోజులు 5 రోజుల ముందు 1 వీక్ ముందు సెలెక్ట్ చేసి ప్రాక్టీస్ మ్యాచ్లకి చాలా అవకాశం లేకుండా డైరెక్ట్గా మ్యాచ్లు ఆడిన పరిస్థితులు ఉండేవి. మా కొత్త సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు మంచి నిర్ణయం తీసుకొని క్రీడాకారులకి మంచి అవకాశం ఇవ్వాలని, ఇంకా డేటు వెన్యూ తెలియకుండా 3 నెలల ముందుగానే పిల్లలకి సెలక్షన్ ట్రయల్ పెట్టి 2 టీముల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఈ 3 నెలలు ఎంత అవకాశం ఉంటే అన్నీ ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టి దాంట్లో బాగా బెస్ట్ పెర్ఫామ్ చేసిన పిల్లలనే రంజీ ట్రోఫీ ఆడారు. ఆ తర్వాత గత 30 సంవత్సరాల నుంచి విజయనగరం నుంచి ఎవరు ఆడారు. విజయనగరం జిల్లా నుంచి తేజస్ తపస్వి అని ఒక పిల్లోడు లేటెస్ట్గా 20 రంజీ ట్రోఫీ ఆడి 11లో కూడా ఆడాడు. దానికి చాలా సంతోషంగా ఉంది యాజ్ ఏ సీనియర్ క్రికెటర్గా. అందుకు మా సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని ఎంత ప్రశంసించినా చాలా తక్కువ అవుతుంది. అలాగే 25 స్టేట్లో 3 పిల్లలు విజయనగరం నుంచి స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. అది కూడా చాలా గర్వపడే విషయం. సాయి సందీప్, ధీరజ్ కుమార్ అనే విజయనగరం నుంచి 3 పిల్లలు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం. ఫ్యూచర్లో కూడా మన జిల్లా నుంచి ఇంకా మంచి సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి అవకాశాలు ఇప్పించి మా విజయనగరం జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఎదగడానికి సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు కృషి చేస్తూ తొందరలోనే ఇండియా టీంలో విజయనగరం పేరు వింటాము అని ఆశిస్తూ థ్యాంక్ యూ. ధీరజు, సాయి సందీప్ రవికిరణ్ ఈ 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే విజయనగరం జిల్లా నుంచి రేపు రాబోయే రంజీ ట్రోఫీలో కానివ్వండి, నేషనల్ టీంలో కానీ మంచి భవిష్యత్తు ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. తప్పకుండా వాళ్ళని టాలెంట్గా తయారు చేసి మంచి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను అరేంజ్ చేసి తప్పకుండా భవిష్యత్తులో కూడా మా కోరిక ఏంటంటే విజయనగరం క్రికెట్ అసోసియేషన్ తరఫున మా కోరిక ఒకటే, తప్పకుండా ఇంటర్నేషనల్లో మంచి టీంలో మా విజయనగరం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించే పరిస్థితి తీసుకొస్తామని అనుకుంటున్నాం. తప్పకుండా దానికి దగ్గరలో ఉంది, తప్పకుండా దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాం. ప్లేస్ని సెలెక్ట్ చేసి 19 అండర్-16 15 పెట్టడం జరిగింది. అండర్-16లో కూడా బాగా టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా 2 టీముల కింద తయారు చేసి సెలక్షన్ రోజుకి ఇక్కడ మంచి గ్రౌండ్ తయారు చేసాం. మంచి బౌలింగ్ ప్రాక్టీస్ ఏమనండి, బ్యాటింగ్ ప్రాక్టీస్ ఏమైనా, నెట్స్ కూడా తయారు చేసాం. సెలెక్ట్ అవ్వడం నిజంగా విజయనగరం క్రికెట్ అసోసియేషన్ చాలా ఆనందదాయకమైన విషయం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్లేయర్స్కి అనుకూలంగా స్టేడియం తయారు చేసాం కాబట్టి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని తప్పకుండా ప్రాక్టీస్ చేసుకొని మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్గా తయారవుతారని మేము ఆశిస్తాం.